కాశ్మీర్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది వరుసగా ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి ముష్కరులని వేటాడుతున్నటువంటి సైన్యం మీద ఆకస్మికంగా చాటు నుండి వచ్చినటువంటి దాడిలో రాజు రాబోరీ సెక్టార్లో కాల్పులు చోటు చేసుకుని అక్కడ సైనికులకి ఉగ్రవాదులకి మధ్య జరిగినటువంటి కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు మరో ఐదుగురికి గాయాలైన ఇక్కడ ఉగ్రవాదులు అని పాకిస్తాన్ చెప్తుంది పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాద ముసుగులో చేస్తున్నారన్నటువంటిది అక్కడ వినబడుతున్నటువంటి మాట కాబట్టి ఇక్కడ అది ఏంటనేది తేలాల్సి ఉంది అది పక్కన పెడితే ఇక్కడ బేసిక్గా కాశ్మీర్లో ఇప్పుడు సైనికులని టార్గెట్ చేశారు కాబట్టి ఏ ఏ స్థాయి తీవ్రత చూపించాలో ఆ స్థాయి తీవ్రత చూపించాల్సిన సందర్భం వచ్చింది మరొకసారి సర్జికల్ స్ట్రైకే జరుగుతుందా లేదా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి ఎందుకంటే సైన్యం జోలికి వస్తే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము అని మోడీ సర్కార్ చెప్పుకొచ్చింది అది మాటల మీద ఇప్పుడు మళ్ళీ దానికి ఒక టెస్టింగ్ పీరియడ్ అందులో భవానీ దీక్ష తీసుకున్నటువంటి మోడీ దసరా అప్పుడు దీక్ష తీసుకుంటారు ఆ టైంలో కేవలం మంచినీళ్ళు తప్పించి ఏమీ తాగరు అది ఆయన పాటించేటువంటి నియమం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో గతంలో సర్జికల్ స్ట్రైక్స్ వన్ టూ ఇట్లాంటివన్నీ కూడా ఆ టైప్లోనే జరిగినటువంటి సందర్భం ఇక్కడ ఆ టైంలో దానికి ఫలితం చూశారు ఇప్పుడు రెచ్చగొడుతూ ఉన్నారు ఫలితం ఏ స్థాయిలో ఉంటుంది పాకిస్తాన్ ఉగ్రవాదులని అడ్డం పెట్టి చేసేటువంటి పరోక్ష యుద్ధానికి ప్రత్యక్ష యుద్ధమే సమాధానం అవుతుందా ఏం జరగబోతోందనేటువంటిది చూడాల్సి ఉంది